అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా పిల్లలలో కంపారిజన్ చూపించడం మంచిదా అంటే కాదా అంటే ఇప్పుడు మీరు అన్నారు కంపారిజన్ మనని ఇంకా ఎక్కువ ప్రోత్సహిస్తుందండి. కంపారిజన్ అనేది రెండు రకాలండి, ఒకటి నెగిటివ్ ఇంకోటి పాజిటివ్ అండి. సాధ్యమైనంత వరకు కంపారిజన్ చేసుకోకుండా ఉండడం మంచిదండి. సాధ్యమైనంత వరకు మనం నేచురల్ సిస్టమ్స్ కొన్ని ఉంటాయని కాదనలేని సత్యాలు. ఉదాహరణకి నాకు తెలిసి మీరు టిఫిన్ చేసి వచ్చారు, కొంచెం హెల్దీ వాతావరణంలోంచి వచ్చారు, కాబట్టి మనకి నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ తక్కువ ఉంటాయండి. అంటే ఇప్పుడు పిల్లల్లో మార్క్స్ గురించి ఎలా కంపేర్ చేయడం, ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్కి ఇంత మార్క్స్ వచ్చినాయి, నువ్వు నీకెందుకు ఇలా తక్కువ వచ్చినాయి, అంటే నువ్వు ఇంకా 30 మార్క్స్ తక్కువ వచ్చినాయి అంటే ఎలా కంపారిజన్ చేయొచ్చా లేదా అని? అస్సలు చేయకూడదు అండి, కంపారిజన్ అస్సలు చేయకూడదు. కానీ మనం మనుషులం కదా, కంపేర్ చేసుకోకుండా ఉండలేం కదా. ఇప్పుడు నాకెంత ఈజీ అండి మైక్ పెట్టుకుని కంపేర్ చేయొద్దమ్మా అని చెప్పడం చాలా ఈజీ, కానీ రియల్ లైఫ్లోకి వెళ్ళేసరికి అంత ఈజీ కాదు కదా. అందుకని నేను అక్కడ మందిస్తానండి. అదేంటి, కంపారిజన్ రాంగా రైటా అన్నప్పుడు కంపారిజన్లోంచి వచ్చే రిజల్ట్ని బట్టి రైటో రాంగో చెప్పాలి. నాకన్నా సురేఖకి మంచి మార్కులు వచ్చినాయి, టాప్ ర్యాంక్ వచ్చింది, నాకు కూడా రావాలి, నెక్స్ట్ టైం సురేఖ కన్నా నాకు మంచి మార్కులు రావాలి, నేను చదువుతాను బాగా, ఈ కంపారిజన్ వల్ల లాభమే కదా. స్పర్ధయ వర్ధతే విద్య అన్నారు. నాకు సురేఖలో తక్కువ మార్కులు వచ్చినాయి, సురేఖలు ఏం చదివింది, చదవకపోయినా వచ్చేసింది, టీచర్లు ఏవో వేసేసి ఉంటారు, నా బతికింతే అంటున్నప్పుడు దయచేసి కంపారిజన్ వద్దు. సో కంపారిజన్ రాంగ్ రైటాను కాదు, కంపారిజన్ వల్ల వచ్చే రిజల్ట్ రాంగ్ రైటాను. అప్పుడు మనకి నేను ఉన్నాను, ఉదాహరణకి నేను అనేకమైన వీడియోలు చూస్తాను, నేను ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో చూస్తాను, తెలుగు స్పీకర్ ఎలా మాట్లాడుతున్నారో చూస్తాను, మాట్లాడిన అంటే ఏదైనా మంచి ఉంటే గ్రహించే ప్రయత్నం చేస్తాను. అరే నాకన్నా బాగా మాట్లాడారే, కంపేర్ చేసుకుంటున్నాను. మరి కంపేర్ చేసుకుంటూనే ఉండమండి. మీరు ఒక పార్టీకి వెళ్తే ఫస్ట్ చేసే పని ఏంటండి, కంపారిజనే కదా. కానీ దాంట్లోంచి నెగిటివ్ తీసుకుంటున్నామా పాజిటివ్ తీసుకుంటున్నామా అనేది పాయింట్. ఓకే, షీఈస్ టేకింగ్ పాజిటివ్ ఓన్లీ, మీరు అన్నట్టు నాకు అర్థమైపోయింది.